స్వాగతం. జూన్ 2018 ధనుసు రాశి ఫలాలు. ఈ మాసం అత్యంత అనుకూలమైనది. అనేక అనుకూల ఫలితాలు ఏర్పడును. మానసిక ప్రశాంతత, తలపెట్టిన పనులు విజయవంతమగును. ఆశించిన భాగ్యం చేతికి వచ్చును. విద్యార్థులకు విజయం, కోరుకున్న పనులన్నీ జరుగును. అదృష్టం కలిసి వచ్చును. నూతన బాధ్యతల వలన గౌరవం, హోదా పెరుగును. వివాహ సంబంధ ప్రయత్నాలకు, సంతాన ప్రయత్నాలకు, రాజీ ప్రయత్నాలకు ఈ మాసం అనువైనది. ఈ మాసంలో 1, 2 తేదీల్లో మీకు ఇంట్లోనూ బయట సహకారం లభిస్తుంది. మీరు శక్తి సంపన్నులై ఉంటారు. మీరు మీ పనులను పూర్తి ఉత్సాహంతో నిర్వహిస్తారు. దీని ఉత్తమ ఫలితం కూడా మీకు లభిస్తుంది. మీకు కొంత లాభం కూడా అందుతుంది. 3, 4 తేదీల్లో మీరు చాలా పరోపకార పనులు చేస్తారు. మీరు ఆటంకాలను అధిగమించి ముందుకు సాగే ఆలోచనలో ఉంటారు. మీకు జీవితంలోని ప్రతి మలుపులోనూ, ప్రతి అడుగులోనూ మంచి మార్పు కనబడుతుంది. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీ కార్యప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. 5, 6, 7 తేదీల్లో సమయం చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. మీరు జనసంపర్కంలో పాల్గొంటారు. దీని ప్రభ మీ లాభాల్లో, మీ లోకప్రియత్వంలో కనపడుతుంది. మీరు కొంత పోటీని, అసూయను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దీని దుష్ప్రచారం మీపై పడదు. మీరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. 8, 9 తేదీల్లో జరిగే ఒక సంఘటన మిమ్మల్ని మూలమట్టంగా కుదిపేస్తుంది. మీ మనస్సు అశాంతితో నిండిపోతుంది. మీరు శిక్షణాపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసికంగా కానీ, శారీరకంగా కానీ మీరు ఏ విధమైన కట్టుబాటులో ఉండడం ఇష్టపడరు. మీలో తిరుగుబాటు భావన మేల్కొంటుంది. 10, 11 తేదీల్లో సమయం మీ పక్షాన తిరుగుతుంది. కోరిన విద్యాలయంలో చేరటంతో సంతోషం కలుగుతుంది. మీరు మానసికంగా, శారీరకంగా క్రియాశీలురు అవుతారు. మీరు మీకు లభించిన అండదండలను మర్చిపోరు. ఉదారంగా మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. 12, 13 తేదీలు ఉత్తమంగా ఉంటాయి. మంచి భోజన, వస్త్రాదులు అనుభవిస్తారు. సంతోషం, ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటాయి. 14, 15 తేదీల్లో సప్తమ చంద్రుడు శాంతి కలిగిస్తాడు. బయటి ప్రయాణాలు సుఖప్రదంగా ఉంటాయి. 16, 17 తేదీల్లో అష్టమ చంద్రుడు కష్టకారకుడు అవుతాడు. ఇది విచిత్రమైన సమయం. మీరు చట్టపరమైన లేదా వాద్యాలకు సంబంధించిన సమస్యలు చిక్కుపడవచ్చు. సొంత బంధువుల విషయంలో జాగ్రత్త అవసరం. బాంధవ్యాలు తెగటం లేదా మనస్తాప కారణం కావటం జరగవచ్చు. దీనివల్ల మీకు మనోవ్యధ కలుగుతుంది. ప్రణయ వ్యవహారాల్లో మోసం జరగవచ్చు. 18, 19 తేదీల్లో మీరు లక్ష్యం సాధించే ప్రయత్నం చేస్తారు. కొంతవరకు సాఫల్యం కూడా సాధిస్తారు. వ్యాపారంలో భాగస్వామ్యంతో లాభం పొందుతారు. బృహస్పతి లాభభావంలో సంచరించడం వల్ల లాభప్రదంగా ఉంటుంది. సంతానం వైపు నుండి శుభవార్త అందుతుంది. 20, 21, 22 తేదీల్లో మీరు తప్పులు దిద్దుకోవటంలో సాఫల్యం చెందుతారు. వ్యాపారంలో భాగస్వామ్యం లాభకరంగా ఉంటుంది. 23న ధన సంబంధ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. 24న మీరు ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు. అసూయ పరులు, విరోధులను వెనక్కి నెట్టడంలో సాఫల్యం సాధిస్తారు. 25, 26 తేదీలో అనుకూలంగా లేవు. మీరు బహుశా శిరోవేదనతో బాధపడతారు. మీ ప్రియజనులు, శ్రేయోభిలాషులు మీపై కోపగించుకోకుండా జాగ్రత్త పడాలి. వ్యక్తిగత సమస్యలను, చింతను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. 27, 28, 29 తేదీల్లో మీరు ప్రతి అసాధ్యపు పనిని సాధ్యం చేయగలుగుతారు. మీరు మీ కుటుంబం, ప్రేమికులతో కలిసి నివారించడంలో మనోరంజనం పొందే ప్రయత్నం చేస్తారు. 30న ఇంటికి అతిథులు వస్తారు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.